హలో అందరికీ వందనాలు. ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ కీ పాయింట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పర్పస్ఫుల్ మీటింగ్ గురించి ఇచ్చారు. అయితే పర్పస్ అనేది డిఫీట్ అవ్వకూడదు. ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా పర్పస్ అనేది డిఫీట్ అవ్వకూడదు. ఒకసారి ఈ నలుగురు వ్యక్తులు రైల్వే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళ భాషలో పడిపోయి మర్చిపోయారు. ఆ ట్రైన్ మూవ్ అవుతున్న సమయంలో ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చి బహుశా మీరు ఈ ట్రైన్ పట్టుకోవడానికి వచ్చారనగానే ఆ నలుగురు పరిగెత్తిపోవడంలో ఒక వ్యక్తి వెనకబడిపోతారు. ముగ్గురు మాత్రమే ట్రైన్లో ఎక్కగలుగుతారు. అప్పుడు వెనకబడిన వ్యక్తిని ఎవరో వచ్చి చెప్తారు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఇంకొక ట్రైన్ ఉంది, అదే ఒక గంటలో ఉంది అంటాడు. అతను అంటాడు చిరునవ్వుతోటి, నేను నా బాధపడుతున్నది నా గురించి కాదు, నేను బాధపడుతున్నది నా ముగ్గురు ఫ్రెండ్స్ గురించి, నన్ను సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చిన నా ముగ్గురు ఫ్రెండ్స్ అంటారు. ఏమైంది? ద పర్పస్ ఈజ్ డిఫీటెడ్. సో అవర్ మీటింగ్స్ పర్పస్ షుడ్ నాట్ బి డిఫీటెడ్. అది కావాలి అని అంటే మనం చేయవలసింది ఏంటంటే, యాక్ట్ టు డి. మీరు గుర్తుపెట్టుకోండి అందరూ, యాక్ట్ టు డి. యాక్ట్ ఏ స్టాండ్స్ ఫర్ ఎజెండా. వితౌట్ ఎజెండా నో మీటింగ్ కెన్ బి కండక్టెడ్. సి ఈజ్ కమ్యూనికేట్, సర్క్యులేట్ కమ్యూనికేట్ ఇన్ఫార్మ్ ఆల్ ద మెంబర్స్. అండ్ టి ఈజ్ ది టైం మేనేజ్మెంట్. మనం మీటింగ్లు పెట్టుకుంటామో ఆ ప్రకారంగా మనం టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే ఇది సక్సెస్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చినటువంటి టూ డీస్ ఉన్నాయి. ఏంటవి? ఒకటి, డిస్కషన్ జరగాలి. ఏ మీటింగ్లో అయినా సరే చక్కగా అందరికీ అవకాశం ఇవ్వాలి, అందరూ పాల్గొనాలి, దాంట్లో చర్చించాలి, డిస్కషన్ చేయాలి. అండ్ దెన్ ఫైనల్లీ వాట్ ఈస్ ద అదర్ డి? ఈజ్ ఫర్ ద డిసిషన్ మేకింగ్. ఒక డిసిషన్ మనము తీసుకోవాలి. ఏ నిర్ణయం అయితే చేసినామో దాంట్లో మనము నిర్ణయం తీసుకున్నట్టయితే చక్కగా కార్యక్రమాలు ముందు జరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మనం చేసినప్పుడు మనకు జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి? చాలామందికి తెలియదు ఉపయోగాలు ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది. ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటంటే మెంబర్ రిటెన్షన్ జరుగుతుంది. ఈ యొక్క సభలు ఏ విధంగా అయితే కరెక్ట్గా జరగవో వచ్చిన మెంబర్ ఏమనుకుంటాడు, ఏంటి వీళ్ళు, ఒక డిసిప్లిన్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ప్రకారం లేదు అనేసి ఆ వచ్చిన మెంబరు క్లబ్ని విడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ వచ్చిన మెంబర్ ఏదైతే సక్రమంగా కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయో అతను చూసి దాని నుంచి నేర్చుకొని ఆ విధంగా పార్లమెంటరీ ప్రొసీజర్ని పక్కదోవ పట్టకుండా చక్కగా ప్రిసైడింగ్ ఆఫీసర్ కనుక మీటింగ్ కండక్ట్ చేసినట్టయితే చక్కగా అందరికీ ఇంట్రెస్ట్ కలుగుతుంది, అందరూ నేర్చుకోవడానికి ఒక చక్కటి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా ఇంకోటి, కొత్త సభ్యులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నీ మెంబర్ రిటెన్షన్ అవుతుందో ఆ మెంబర్లే కొంతమంది గెస్ట్ని, ఫ్రెండ్స్ని, వాళ్ళని వీళ్ళని పిలుచుకురావడానికి అవకాశం ఉంటుంది. దానివలన న్యూ మెంబర్స్ కూడా రావడానికి ఒక చక్కటి అవకాశం మనకు దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇన్వాల్వ్మెంట్ చేయాలి మనం. ఆ చర్చలో భాగంగా అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసినట్టయితే చక్కగా అందరు ఇన్వాల్వ్ అయిపోయేసి అందరికీ ఒక అవకాశం కల్పించినట్టయితే ఆ సభలు చాలా చక్కగా జరగడానికి ఇంకొక చక్కటి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, అందరికీ ఒక ఐడియా ఇవ్వాలి. ఎవ్రీబడి షుడ్ గివ్ ఎన్ ఐడియా. ఆ ఐడియా ఎక్స్చేంజ్ చేసినట్టయితే సభ చాలా చక్కగా ముందుగా నిర్వహించడానికి చక్కగా ఉంటుంది. ఫైనల్లీ ఇట్ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ మీటింగ్ అవుతుంది. ఇకపోతే నా గురించి చెప్పడానికి, మా నాన్న స్వాతంత్ర సమరయోధుడు, నాకు చిన్నప్పుడు చెప్తుండేవాడు, చూడరా ఎక్కడన్నా ఏదైనా తప్పు జరుగుతుంటే నువ్వు మౌనంగా పాటించావనుకో, ఆ తప్పు తప్పుదోవగా పోతుంది, నువ్వు కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతా అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మన పర్పస్ ఆఫ్ లైనిజం ఈజ్ ఫెలోషిప్ అండ్ సర్వీస్. ఈ రెండు తప్పుదోవబడుతున్నాయి. ఈ ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ భావోద్వేగాలకు పోయిపోయి శత్రువులు అవుతున్నారు, మిత్రులు కాస్త శత్రువులు అవుతున్నారు, గ్రూపులుగా అవుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ బృహత్తరమైనటువంటి ఒకే ఒక కార్యక్రమం ఏంటంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నా మనవి. సెలవు.